హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ల ఆగ్రహం ట్రాన్స్జెండర్లపై ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ చీఫ్ వైఎస్ శర్మిలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ మార్చ్ కలెక్టివ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ హైదరాగూడలో వారు మాట్లాడారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కొజ్జా పదాన్ని నిషేధిస్తూ ప్రత్యేక చట్టం రూపొందించాలన్నారు. నేను ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు వేల వేలాల నుంచి మేము ఒక బాధకు గురవుతున్నాం. ఒక ఏదైతే పదజాలాన్ని ఎవరైతే మమ్మల్ని వాడద్దు, ఈ పదజాలాన్ని కొంచెం దూరం పెట్టి మమ్మల్ని సొసైటీలో యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకున్న వాళ్ళు పదే పదే మిమ్మల్ని కో డాష్ అంటే అది మా మనోభావాన్ని ఎంతగా దెబ్బతింటుందని మేము సొసైటీలో ఫ్రీగా తిరగలేము. మాకు మేమే ఇప్పుడే మేము ఒక ట్రాన్స్ మహిళలం కదా, మీ మహిళలతో సమానం అనుకొని ముందుకు ఒక అడుగేస్తున్నప్పుడు మీరు మహిళలు కాదు మీరు ఇది అని మీరు సైడ్కి ఇలా నెట్టేస్తా ఉంటే ఇంకా ఎన్ని రోజులు వివక్షత మా మీద. ఇప్పుడు శర్మిల మేడం మాట్లాడే మాటల్లో కూడా కోడే చేతకాని వాళ్ళు వీళ్ళు అలా చేస్తారు అంటే మేము చేతకాని వాళ్ళమా? ఇన్ని రోజులు మాకు ఎందుకు జాబ్స్ ఇవ్వలేదు మీరు? మేము చేతకాని వాళ్ళమా? జాబ్స్ ఇవ్వని ప్రభుత్వం చేతకాలేదా మాకు చెప్పండి. ఇప్పుడిప్పుడే మేము స్వయం ఉపాధి పథకాల కింద ముందుకు వస్తున్నాం, లైవ్లీహుడ్స్ అంటే ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం, సమాజానికి కొంచెం దగ్గర అవుతున్నాం. ఈ దగ్గర అయ్యే టైంలో మీ రాజకీయ వ్యక్తులు అయి ఉండి మీరే విషబీజాలు జల్లితే ఆ సమాజం మమ్మల్ని ఎట్ట యాక్సెప్ట్ చేస్తుంది? ఒక పెద్ద సభలో మా గురించి మీరు అలా చర్చించడానికి మీకు ఇంకా ఈ చాలా చాలా ఉన్నాయి మీరు మాట్లాడుకోవాలంటే. ఇంకో విధంగా మీ పర్సనల్ ఇంకెలైనా మాట్లాడుకోండి, మా పదజాలాన్ని వాడుకొని మీరు ఎందుకు ఇలా చేస్తారు? దేవతలకు అమృతం పంచేటప్పుడు ఒక విష్ణుమూర్తి కూడా మోహిని అవతారం వెళ్ళి పంచాడు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మా పదజాలాన్ని వాడుకోలేదు? ఇంతవరకు ఎవరినైనా తిట్టడానికి ఎవరినైనా దూషించడానికే ఇలాంటి పదజాలం వాడుకోవాలా? దీన్ని నేను ఖండిస్తున్నాను. దయచేసి ఇలాంటి పదజాలం వాడకండి, దయచేసి వాడిన వాళ్ళు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ డైరెక్టర్ అండ్ ట్రాన్స్ మార్చ్ బోర్డ్ మెంబర్ గ్రూప్ మెంబర్ని, ఏదైతే మన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శంకర్ నాయక్ గారు శర్మిల గారు వాడిన వర్డ్ ఏదైతే ఉందో కొజ్జా అన్నమాట, మా కమ్యూనిటీని కించపరిచే విధంగా వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఆ పదము ఎందుకు వాడుతున్నారు ఫస్ట్ ఆలోచించాలి. మాకు మేము కూడా మనుషులమే అని ముందుకొచ్చి ఈరోజు సమాజంలో జాబ్స్లలో కానీ లైవ్లీహుడ్స్లలో కానీ ప్రతి దాంట్లో మేము ముందడుగేస్తున్నాము. మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మేము అవసరం అవుతాము, మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఓట్లు వేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు చేతకాని వాళ్ళలాగా ఒక కొజ్జా అనే మాట వాడి అంటే కొజ్జా వాళ్ళు అయితే చేతకాని విధంగా వాళ్ళ భావాలని అర్థమా? అంటే మమ్మల్ని బాధ పెట్టి ఆ వాడు వారి మీరు ఏ విధంగా ఎదుగుతారని అనుకున్నారు? ట్రాన్స్జెండర్స్ వాళ్ళని కించబడితే వాళ్ళు బాధపడితే మీకు మంచి జరుగుతుందా? అది అసేమిసా మంచి జరగదు, అది చెడే జరుగుతుంది, మీకు శాపనార్థంగానే ఉంటుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఈ పదాన్ని వాడకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా మంది ఎలిజిబిలిటీ కమ్యూనిటీ వాళ్ళకి ఎఫెక్ట్ చేసే పదం ఇది. యాక్చువల్గా మమ్మల్ని డీహ్యూమన్ చేసి అంటే అమానవీయంగా మా యొక్క స్థాయిని కించపరిచేలాగా మా యొక్క ఐడెంటిటీని కించపరిచేలాగా వాడే ఒక బూత్ పదము లాగా ఇది వస్తుంది సమాజంలో. సో ఈ పదాన్ని మాటి మాటికి మా మీద వాడటం వల్ల ఏమవుతుంది సమాజంలో ఆల్రెడీ కొంత వివక్షత మా పట్ల ఉంది. లెస్బియన్ పట్ల, బైసెక్షువల్ పట్ల, గేస్ పట్ల, ట్రాన్స్జెండర్ పట్ల, నిజరాల పట్ల, అందరి పట్ల ఒకలాంటి వివక్షత ఉంది. ఆ వివక్షత వల్లే ఎన్నో తరాలుగా మా వాళ్ళు ముందుకు రాలేక మగ్గుతా చాలా హింసకు లోనవుతా ఉన్నారు. అలాంటి ఈ సమయంలో 75 సంవత్సరాలు వచ్చిన మన భారత స్వతంత్ర భారతంలో ఇప్పుడే మనం ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి పనిచేయడం స్టార్ట్ చేసాం. 2014లో నాసా జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు కూడా అంది వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారని. దాన్ని తీసుకుని పోరాటంగా 2016 బిల్లు, ఆ తర్వాత 2010 చట్టమయ్యేంతవరకు, తర్వాత 2020 అది రూల్స్ వచ్చేంత వరకు ఎంతో పోరాటం మా సమాజం చేసి మా హక్కులు సాధించుకునే దిశలో వెళ్తా ఉన్నాం. ఈ ఈ ఈ ప్రయాణంలో మీరు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయ్యుండి, పీపుల్ అంటే ప్రజల్ని రిప్రజెంట్ చేయవలసిన వాళ్ళు అయ్యుండి మీరు ఈ పదాన్ని వాడటము ఎంతవరకు సమంజసం? ఈ పదాన్ని వాడటం వల్ల ప్రాంతాన్ని మేము చాలా ఖండిస్తున్నాం, ఎల్జీబీటీ మొత్తం కమ్యూనిటీస్ దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే
దీని యొక్క ప్రభావం కొజ్జా అనే ప్రభావం ట్రాన్స్జెండర్ లెస్బియన్ గే బైసెక్షువల్ అందరి మీద పడుతుంది. సమాజంలో ఆ వ్యత్యాసం తెలియదు. నేను మగాడిగా పుట్టి కొద్దిగా నేను ఆడ ఆడ ఆడపడితేతోటి కొద్దిగా మెలిసలు తిన్నా కానీ కొజ్జా అని అంటారు. సో అక్కడ మొదలుకొని నా ప్రయాణము. మేము మా సర్జరీ చేసుకుంటాము, చాలా కష్టాలు పడతాము, ఇంట్లోంచి బయటకు వచ్చి అడుక్కుంటాం, మా ఊళ్ళో అమ్ముకుంటాం, ఇవన్నీ చేసి కష్టాలు పడి మా హక్కులు సాధించుకున్న పోరాటం చేసుకునే మా ఇంత పోరాటాలు ఉన్న లైఫ్లో మీరు ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఈ పదాలు వాడి మళ్ళీ మా మీద ఉన్న వివక్షతని మాటి మాటికి రోజు రోజుకి సమాజాన్ని గుర్తు చేస్తున్నారు. అలానే మా స్థాయిని మాకు దిగచేర్చేలాగా మీరు గుర్తు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడున్న భక్తులందరూ దాని గురించి మాట్లాడతారు. మా డిమాండ్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. డిమాండ్ ఏంటంటే ఈ కో నేను ఇది ఎంత ఈ పదం ఎంత చండాలమైన దరిద్రమైన పదము అని అంటే నేను ఫేస్బుక్ ఎంత పోస్ట్ పెడితే ఫేస్బుక్ కూడా తీసేస్తుంది కదా. కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎలా ఉందండి అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకో మాకు ఈ పదాన్ని మాట్లాడుతుంది. నేను పెట్టిందంటే ఈ పదాన్ని నిషేధించి ఈ పదాన్ని వాడిన వారిని శిక్షించాలని పెట్టాను. దానికి 200-300 లైక్లు వచ్చాక ఫేస్బుకే తీసేసిందండి. అంటే మన సోషల్ నెరేటివ్స్లో నెట్వర్క్స్లో ఈ పదము ఇంత వాడకూడదు అని అందరు నమ్మినప్పుడు ఈ పదం ఇంకా ఎందుకు షికారు చేస్తుంది, దీన్ని ఎందుకు